హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మణ్. ఐఎమ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్. అండ్ ఈరోజు వచ్చేసి మనం చాలా టాపిక్ తెలుసుకోవాలండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే, మనకు ఉన్న పాపులేషన్లో అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అట్ ద సేమ్ టైం మనకు ఉన్న ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్ అండ్ హెల్దీ ఫిట్నెస్ లేకపోవడం వల్ల హార్ట్ అరెస్ట్ అవుతున్నాయి, అది ఎందుకు అవుతున్నాయి అని ఈ వీడియోస్ తెలుసుకుందాం మనం. ఫస్ట్గా వచ్చేసి హార్ట్ అరెస్ట్ అవుతున్నాయి జిమ్లో కానివ్వండి, బయట చూసినా సడన్లో కొలాప్స్ అయిపోతున్నారు. అది ఇంకోటి వచ్చేసి మనకు ఇప్పుడు సడన్లో ఫిట్నెస్కి, అంటే మన ఫిట్నెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన ఫిట్నెస్ ప్రాధాన్యత ఎంత ఇవ్వాలి, లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది, అది కూడా చూసుకుందాం మనం. మన వెయిట్ కంట్రోల్లో లేకపోవడం వల్ల మనం రియలైజ్, ఒబీస్ అయిన తర్వాత మనం అప్పుడు రియలైజ్ అవుతున్నాము ఏంటంటే, మన వెయిట్ కంట్రోల్ అయిపోయింది, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి, దానికి కారణాలు ఏంటివి, సో అది ఎందుకు అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రజెంట్ జనరేషన్లో అన్హెల్దీ మెయింటైన్ కావడం అండ్ హెల్దీ వెయిట్ పుట్ ఆన్ కావడం కానీ అండ్ ఒబిసిటీగా అయిన తర్వాత వాళ్ళకి వచ్చే హెల్త్ హ్యాబిట్, హెల్త్ డిసీజ్ కానీ, ఏ విధంగా ఉండే కార్డియాక్ అరెస్ట్ కానివ్వండి, బీపీ, కొలెస్ట్రాల్ అండ్ డిప్రెషన్ అండ్ హైపర్ టెన్షన్ కానివ్వండి, మెంటల్ హెల్త్ రానికి లేకపోవడం వల్ల ఇవన్నీ రీజన్ ఎందుకు అవుతున్నాయంటే, మెయిన్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల. ఆ ఫిట్నెస్ ఎందుకు లేదంటే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు హెల్దీ హ్యాబిట్ లేదు. హెల్దీ హ్యాబిట్లో ఎలా అంటే, మనకు ఫుడ్ హ్యాబిట్లో ఎక్కడంటే జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఇలా మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ మోడరన్ లైఫ్ స్టైల్ సొసైటీలో వచ్చేసి ఇప్పుడు ఒబిసిటీ కావడం, తర్వాత బ్లడ్ ప్రెషర్ అండ్ హైపర్ టెన్షన్, మెంటల్ హెల్త్ అండ్ డిప్రెషన్కి వెళ్ళడం వల్ల, దీనిలో కారణం ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేసి ఇంకోటి ఫిట్నెస్ లేకపోవడం వల్ల అవుతుంది. సో ఇవన్నీ మనకు అనుకూలంగా ఉండాలంటే మనం ఇప్పుడు కొన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం ఫిట్నెస్కి రిలేటెడ్గా ఉండడం, అది ఎలా అంటే, మనము ఒక 1 అవర్ మన సెల్ఫ్ గురించి తీసి ఒక వాకింగ్ చేయడం కానివ్వండి, లేదంటే జిమ్లో ఉన్న ట్రెడ్మిల్స్ కానివ్వండి, కార్డియో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు మనలో ఉన్న వెయిట్ కంట్రోల్ అవుతుంది. వెయిట్ కంట్రోల్ అయితే మనకు ఏ ఫుడ్ ఎప్పుడు తీసుకోవాలనేది ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, హెల్తీ ఫుడ్ ఎలా తీసుకోవాలంటే, లైక్ సాల్ట్ కట్ డౌన్ చేయడం కానివ్వండి, లేదంటే డిన్నర్ అర్లీగా తీసుకోవడం కానివ్వండి, లంచ్లో ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత కార్బోహైడ్రేట్ ఉన్నది, లేదంటే ఒక డైటిషియన్ కలిసిన తర్వాత వాళ్ళకి ఎలా మన ఇండివిజువల్ లైఫ్ గురించి చెప్తే వాళ్ళు మనకు ఒక లైఫ్ స్టైల్ తగ్గట్టు డైట్ ఇవ్వడం జరుగుతుంది. సో అది మెయింటైన్ చేస్తే మనకు హెల్త్ హ్యాబిట్స్ అనేది, మన హెల్త్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు వచ్చే హెల్త్ డిసీజెస్ కానివ్వండి, లేదంటే ఒబీస్ కానీ ఉండకపోవచ్చు అనే అవకాశాలు తక్కువ ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ వచ్చేసి మన కార్డియో యాక్టివిటీ, మనకి ఇప్పుడు కార్డియో చేయడం అంటే, కార్డియో అనే కానీ అందరూ అనుకుంటే జిమ్లో ట్రెడ్మిల్ అండ్ క్రాస్ ట్రైనర్ సైక్లింగ్ అనుకో, అదే కాదు. అసలు వచ్చేసి మనకు కార్డియో అంటే ఎక్కడైనా సరే వాకింగ్ చేయొచ్చు. మనకు ఫ్రీ ఉన్న టైంలో వాక్ చేస్తే మనకు ఉన్న స్వెట్ రావడం తర్వాత ఇంకోటి వచ్చేసి మనకు బాడీ లైట్ అనిపిస్తుంది. దాని ద్వారా మనకు ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి, సో క్యాలరీస్ బర్న్ అయిన తర్వాత మనకు బాడీ లైట్ వెయిట్ అనిపిస్తుంది. దానివల్ల మనకు కొన్ని లైక్ హెల్త్ డిసీజెస్ తగ్గడం జరుగుతుంది. సో ఒబిసిటీ నుంచి మనకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల రావడం వల్ల ఏమైందంటే, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల బాడీకి, సో ఫస్ట్ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్ మన కంట్రోల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ఫ్రీగా అంటే లైక్ మన బాడీ అనుకున్నాక ఫ్రీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఈ పరిణామాలు అంటే ఈ హెల్త్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది రాకుండా ఉండడానికి మనం దయచేసి మీరు ఫిట్నెస్ ఫాలో అవ్వండి. ఫిట్నెస్ ఫాలో అనేసరికి మీరు జస్ట్ లైక్ వాకింగ్ అండ్ ఎనీ యాక్టివిటీస్ వల్ల మీరు చేయొచ్చు. లేదు అంటే మీకు నియర్ బై జిమ్లో కానీ ఫిట్నెస్ సెంటర్లో కానీ తప్పకుండా సంప్రదించండి. అదేవిధంగా సంప్రదించినట్టయితే మీకున్న హెల్త్ ఇష్యూస్ కానీ, మెంటల్ టెన్షన్ కానీ, లేదంటే హై ప్రెషర్ కానివ్వండి, ఈ ఒబిసిటీ కారణాల వల్ల దూరం వచ్చే అవకాశం ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మోర్ వీడియోస్ ద్వారా మీకు ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.